నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ ముందు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ కుర్తీ సెట్స్ చూపించబోతున్నాను అనమాట. అండర్ 450 రూపీస్ లో కాలేజ్ ఆఫీస్ వేర్ కి కుర్తీ సెట్స్ చూపించబోతున్నాను. అండ్ ఇంకే వీడియో వీడియోకి వెళ్ళాను ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు ఎవరైనా మీ షాప్ అనేది డౌన్లోడ్ చేసుకోకపోతే నా రిఫరల్ కోడ్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తా, ఆ లింక్ యూస్ చేసి మీరు కనుక పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ ఆర్డర్ మీద మీకు 30% ఆఫ్ అనేది వస్తుంది, 100 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేను చూపించబోయే కుర్తీ సెట్స్ రెండు కూడా మనకి కాలేజ్ వేర్ ఆఫీస్ వేర్ రెండింటికి బాగా యూజ్ అవుతాయి. అండ్ రెండు వచ్చేసి మనకి అండర్ 450 రూపీస్ లోనే వచ్చాయన్నమాట, టాప్ అండ్ బాటమ్ కుర్తీ సెట్స్. సో కొంచెం హెల్త్ బాగాలేదు, సో అందుకని వాయిస్ మంచిగా రావట్లేదు, ఇగ్నోర్ చేయండి. డ్రెస్ అయితే చూసేద్దాం మనం. ఫస్ట్ నెక్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ వచ్చింది, కలర్ అయితే మనకి ఎల్లో కలర్ అనమాట. మీకు ఇక్కడ ఏ కలర్ కనిపిస్తుందో సేమ్ కలర్ ఉందన్నమాట, చాలా బాగుంది కలర్ కాంబినేషన్. కలర్ అయితే చాలా నైస్ గా బాగుంది, ఎల్లో కలర్ వచ్చింది. సో నెక్ చూస్తే మనకి ఇట్లా రౌండ్ నెక్ చాలా క్లాస్ కి స్టిచ్ చేశారు. అండ్ పైన బటన్స్ ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది అనమాట, చూసారా? వేస్ట్ పార్ట్ వరకు మనకి ప్యాటర్న్ అనేది ఇలా ఉంది. సో వేస్ట్ పార్ట్ వరకు ఇట్లా స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇదంతా వర్క్ అనమాట, చాలా బాగా స్టిచ్ చేశారు, చూసారా? ఇక్కడ వైట్ కలర్ ఇట్లా వర్క్ అనేది స్టిచ్ చేశారు. సో ఇది మనకి అంబ్రిల్లా కట్ కాదు, సైడ్ స్లిట్స్ వస్తే ఇక్కడ ఫ్రిల్ ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట. ఈ మిడిల్ నుంచి ఫ్రిల్ ప్యాటర్న్ అనేది వచ్చింది, మీకు క్లియర్ గా చూస్తే ఇక్కడ వర్క్ వచ్చింది. ఇక్కడ డ్రెస్ మొత్తం అంతా మనకి ఇదొక లైన్స్, టూ లైన్స్ మీరు చూస్తున్నారు కదా, అది డ్రెస్ మొత్తం మనకి అలానే వచ్చింది. అండ్ ఇంకా హ్యాండ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇచ్చారు, ఇక్కడ ప్యాటర్న్ కూడా మనకి ఇలా ఇచ్చారు. సో చాలా బాగా ఇచ్చారు అనమాట, ఇలా ఉంది. అండ్ డ్రెస్ మొత్తం చూద్దాము, లెంత్ గేర్ అంతా చాలా బాగుంది అనమాట, ఇంతవరకు వచ్చింది. దీనికి స్లిట్స్ వచ్చేసి మనకి కింద ఇచ్చారు, సో స్లిట్ వచ్చేసి ఇలా ఇక్కడ నుండి చిన్నగా ఆల్మోస్ట్ అంబ్రిల్లా కట్లానే ఉంటుంది డ్రెస్. కింద చిన్నగా స్లిట్ వచ్చింది, చాలా బాగుంది అనమాట కలర్ కాంబినేషన్. ఇది ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. అండ్ గేర్ కూడా చాలా బిగ్ గేర్ అనేది వచ్చింది అనమాట. ఇంకా బ్యాక్ చూపిస్తాను, బ్యాక్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ ఎలా ఇచ్చారో అలానే ఉంది. నెక్ చూస్తే ఇలా వచ్చింది అనమాట బ్యాక్ నెక్. అండ్ ఇక్కడ ప్యాటర్న్ చూడండి, ఈ ప్యాటర్న్ ఫ్రంట్ ఎలా ఇచ్చారో బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారనమాట. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది, చూసారు కదా ఫ్రెండ్స్? దీనికి స్లీవ్స్ కూడా ప్యాటర్న్ ఇలా. మెయిన్ అట్రాక్షన్ దీనికి ఫ్రంట్ లుక్ అనమాట, ఫ్రంట్ పార్ట్ ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ అనేది చాలా బాగా ఇచ్చారు, చాలా సూపర్ గా వచ్చింది అనమాట. అండ్ దీనికి ప్యాంట్, సో దీనికి ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకు ప్యాంట్ చూసాకనే ఈ డ్రెస్ పర్చేస్ చేయాలనిపించింది, చాలా బాగుంది. చూపిస్తాను డిజైన్ అనేది, పైన వైట్ కలర్ ప్యాంట్ అనేది వచ్చింది. సో దీనికి పైన అయితే ఇలా ఇచ్చారనమాట ఎలాస్టిక్ ప్యాటర్న్. అండ్ కింద వచ్చేసి నార్మల్ ప్యాంట్ లా స్టిచ్ చేస్తారు, చూసారా డిజైన్ అనేది మనకి కింద. ఇది వచ్చేసి ప్రింట్ అనమాట, అంటే ప్రింట్ అంటే ప్రింట్ కాదు, దీనికి ఈ ఫ్యాబ్రిక్ కి ఇన్బిల్ట్ వచ్చేసింది, ఇది ప్రింట్ ఏం కాదు, పైన పోయే ప్రింట్ అయితే కాదు. చూడండి మనకి ఇలా ఇచ్చారు ఫ్రంట్. అండ్ బ్యాక్ కూడా ఫ్రంట్ ఎలా ఇచ్చారో బ్యాక్ కూడా సేమ్ ఇచ్చారు, కనిపిస్తుంది కదా? సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తాను, ఇదేం ప్రింట్ కాదు, ఫ్యాబ్రిక్ అలా ఇన్బిల్ట్ వచ్చేసింది, ఇలా వచ్చింది అనమాట కింద డిజైన్ అనేది. సో పాకెట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ దీనికి కూడా కింద ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది, చూసారా? ప్యాటర్న్ వైజ్ గా అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్. సో ఇదన్నమాట, వీటిలో అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. నా సైజ్ వచ్చేసి మీడియం అనమాట, ఎమ్, బట్ మీ షోలో నాకు ఎం సైజ్ అనేది లూజ్ అవుతుంది. స్మాల్ అయితే పర్ఫెక్ట్ సరిపోతుంది, ఎమ్ అయితే లూజ్ అవుతుంది, బట్ నేనైతే ఎమ్ ఇస్తాను, ఎందుకంటే సింక్ అయినా ప్రాబ్లం ఉండదు కదా. సో దట్ ఎమ్ అయితే మనం జస్ట్ ఒక్కసారి ఆల్టరేషన్ 2-3 వాషులకి మనకి కొన్ని ఫ్యాబ్రిక్స్ అనేవి సింక్ అవుతాయి, జార్జెట్ అయితే ఎప్పటికీ సింక్ కాదు. ఇది వచ్చేసి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట, ఇది కొంచెం సింక్ అవుతుంది. కానీ మీరు కూడా నాలో ఎవరైనా ఉంటే ఎమ్ ఇచ్చుకోండి, 2-3 వాషెస్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయిపోతుంది అనమాట. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది, 100% రికమెండెడ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ. సో డ్రెస్ కూడా చాలా బాగుంది, కాలేజ్ కి, ఆఫీస్ కి, డైల్ వేర్ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు. మంచి కలర్ కాంబినేషన్, అండ్ దీనికి కింది ప్యాటర్న్ రావడం కూడా చాలా అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తా. నేను ఒకసారి వేసుకొని చూపిస్తా, లుక్ అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, లింక్స్ ఓపెన్ అవుతున్నాయండి. మీరు కనుక మీ షాప్ అనేది ఇప్పటి వరకు డౌన్లోడ్ చేసుకోకపోతే మీ ఫోన్ లో మీ షాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, లింక్స్ అయితే తప్పకుండా ఓపెన్ అవుతుంది. సో ఒక్కసారి ప్లీజ్ చెక్ చేయండి. ఇదన్నమాట మన ఫస్ట్ డ్రెస్.
అలాంటి సెకండ్ డ్రెస్ వచ్చేసి ఇది. సో ఇది ఇది వచ్చేసి మనకి హై ఎండ్ లో ప్యాటర్న్ ఉంటుంది కదా, సో అది కలర్ వచ్చి మంచి స్కై బ్లూ కలర్ వచ్చింది అనమాట. చూద్దాం ఒకసారి. ఇది నెక్ ప్యాటర్న్ చూడండి, మనకి నెక్ అయితే వి నెక్ వచ్చింది, ఇలా వచ్చింది అనమాట. ఇంకా నెక్ మొత్తం మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ డిజైన్ చూస్తున్నారు కదా, సో ఇలా ఎంబ్రాయిడరీ డిజైన్ తో ఇలా వచ్చింది, చూసారా. ఇక్కడైతే మనకి ఇలా వచ్చింది అనమాట కలర్. అండ్ స్లీవ్స్ వస్తే ఇట్లా ఇట్లా ఎల్బో స్లీవ్స్, 3/4 కాదు ఎల్బో స్లీవ్స్ ఇచ్చి ఇక్కడ ప్యాటర్న్ అయితే మనకి ఇలా ఇచ్చారు, మీకు కనిపిస్తుంది కదా. సో ఇలా ఇదైతే మనకి వేస్ట్పార్ట్ వరకు మనకి ఇలా వస్తుంది డిజైన్ అనేది, ఇక్కడ వరకు ఇలా వస్తుంది అనమాట. అండ్ దీనికి సైడ్ ఇది టూ హ్యాండ్స్ కి ఇలా వచ్చింది. ఇంకా ఇది కట్ వచ్చేసి చెప్పాను కదండి హై ఎండ్ లో ప్యాటర్న్ అని. అండ్ ఫ్రంట్ చూస్తే బటన్స్ ఇవేవి ఓపెన్ కావండి, జస్ట్ అట్లా స్టిచ్ చేస్తారు. సో ఇలా వచ్చింది ప్యాటర్న్, మీకు కనిపిస్తుంది కదా. ఇక్కడ మిడిల్ అయితే స్లిట్ వచ్చింది అనమాట, వేసుకొని చూపిస్తా లుక్ క్లియర్ గా అర్థమైతే. ఇక్కడ స్లిట్ వచ్చింది అండ్ ప్యాటర్న్ వచ్చేసి హై ఎండ్ లో ప్యాటర్న్. సో ఇప్పుడు మీకు క్లియర్ గా కనిపించింది అనుకున్నాను. సో ఇంతలో నలిగిపోయింది ఏంటి అనుకోకండి, డ్రెస్ వచ్చాక నేను ఒక పక్కన పెట్టాను, సో వాటి పైన చాలా పెట్టడం వల్ల ఇలా అయింది. ఇదైతే చూడండి చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ బ్యాక్ చూద్దాము, బ్యాక్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది. సో చూసారు కదా ఫ్రంట్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట, గేర్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ఫ్రంట్ ఎలా ఇచ్చారో బ్యాక్ అయితే హై నెక్ వస్తుందండి, ఇట్లా హై నెక్ వచ్చింది. అండ్ ఇంకా బ్యాక్ మొత్తం చూస్తే ఇలా వచ్చింది అనమాట. సో ఇలా చాలా బాగుంది ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి దుపట్టా ప్యాంట్ చూపిస్తాయి, వీటి రేట్ కి ప్యాంట్ దుపట్టాస్ రాలేదండి. సో ఇలా వేస్ట్ పార్ట్ చూస్తే ఇలా వచ్చింది, ప్యాంట్ చూస్తే ప్లాజో ప్యాంట్ వచ్చింది అనమాట, నార్మల్ గా ప్లాజో ప్యాంట్ వచ్చింది. సో కలర్ అయితే చాలా బాగుంది, స్కై బ్లూ కలర్. కలర్ విషయం అయితే చాలా బాగుంది, ప్యాటర్న్ కూడా నాకు బాగా నచ్చింది. మీరు ఎవరికైనా నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి, కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ బాగుంది. అండ్ ఈ టూ డ్రెస్సెస్ కూడా మనకి కాలేజ్ కి ఆఫీస్ వేర్ కి చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో మీరు నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి, కలర్ కాంబినేషన్స్ ప్యాటర్న్స్ బాగున్నాయి, సైజెస్ అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో మీరు వెంటనే ఆర్డర్ చేసుకుంటే అన్ని సైజెస్ కూడా దొరుకుతాయి. సో ఇదన్నమాట, వీటిలో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయంటే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీకు నచ్చిన కల్లా మీరు ట్రై చేయొచ్చు. అండ్ వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాం, సో చెక్ చేయండి. నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి అమెజాన్ లో పర్చేస్ వచ్చింది. దుపట్టా చూసారా మనకి ఇట్లా కట్ వర్క్ బోర్డర్ వస్తుంది, టొమాటో రెడ్ దుపట్టా అనేది వస్తుంది. డ్రెస్ కి అయితే వీనెక్ వచ్చి ఇట్లా మల్టీ కలర్ డ్రెస్, కాటన్ బ్లెండ్ అండి, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి, ప్యాటర్న్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే, యూజ్ అయినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ నేను వీడియో పెట్టిన మీ అందరికి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye-bye.